మనకు బాగా పరిచయం ఉన్నటువంటి పురుగు, మనమందరము చేదరించుకునేటువంటి పురుగు, ఎవ్వరూ ఇష్టపడని పురుగు, ఎవరినైనా ఇబ్బంది పెట్టగలిగిన పురుగు గొంగలి పురుగు. గొంగలి పురుగును ఎవ్వరూ ఇష్టపడరు. గొంగలి పురుగు ఎవరినైనా ఇబ్బంది పెట్టగలదు. చేదరించుకుంటాం మనం గొంగలి పురుగును చూస్తే. అంత చండాలపు పురుగు గొంగలి పురుగు. అయితే ఈ గొంగలి పురుగు జీవితంలో నాలుగు దశలు ఉంటాయి. నాలుగు దశలు. ఒకటి గుడ్డు దశ, లేక గుడ్డు దశ. గుడ్డి దశ కాదు, గుడ్డు దశ. ఒకటి. రెండు పురుగు దశ. మూడు ప్యూపా దశ. నాలుగు సీతాకోక చిలుక దశ. ఇలా గొంగలి పురుగు జీవితంలో నాలుగు దశలు ఉంటాయి. నాలుగు దశలు ఉంటాయి. పెద్ద విచిత్రం ఏమిటంటే, వింత ఏమిటంటే, మానవులమైన మన బ్రతుకులో కూడా నాలుగు దశలే ఉంటాయి. గొంగలి పురుగు జీవితంలో ఎన్ని దశలు ఉన్నాయి? చక్కగా వింటున్నారు మీరందరూ కూడా. మన జీవితంలో ఎన్ని దశలు ఉన్నాయి? నాలుగు దశలు. అందుకనే పెద్దలు అంటారు నరునికి నాలుగు కాలాలు అని. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం కూడా బలపరుస్తోంది. ఎలా అంటే, 12 గోత్రాల ఇశ్రాయేలీయులను యాక ఛత్రాధిపత్యముగా పరిపాలించిన మహా గొప్ప రాజులలో రెండవ రాజు అయినటువంటి దావీదు మహారాజు గారు కీర్తన ముఖంగా ఈ విధంగా అన్నారు, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు అన్నారు. 39వ కీర్తన 5వ వచనం తర్వాత చదువుకోండి ఇప్పుడు. కాదు, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు అన్నారు. బెత్తడు అనేది ఒక కొలత, ఒక కొలత. బెత్తడు అనేది ఒక కొలత, నాలుగు వేళ్ల కలయికతో కూడిన కొలత బెత్తడు. ఈ బెత్తడు అనే కొలతలో నాలుగు వేళ్ళు ఉంటాయి. నాలుగు వేళ్ల కలయికతో కూడిన కొలత బెత్తడు. బెత్తడు అనే కొలతలో నాలుగు వేళ్ళు ఉన్నట్టు మానవులమైన మన బ్రతుకులో నాలుగు దశలు ఉంటాయి. అవే బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము. ఇది క్రమము. పుట్టింది మొదలుకుని 12 సంవత్సరముల వరకు బాల్యం, 13 నుండి 19 వరకు కౌమారం, 20 నుండి 40 వరకు యవ్వనం, ఇక ఆ తర్వాత ఉన్నదంతా వృద్ధాప్యం. ఇంకా ఆ తర్వాత ఏముంటుందని చూడకండి మామగారు. ఇంకా తర్వాత ఏమీ ఉండదు. ఆఖరి పాట ఒకటి ఉంటుంది, పరదేశులము ప్రియులారా అనే పాట ఉంటుంది. ఎందుకంటే మానవులకు దేవుడు నియమించిన దశలు నాలుగే నాలుగు దశలు. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము. ఇది క్రమం. మన జీవితంలో ఉన్నవి నాలుగే నాలుగు దశలు. చెప్పండి, గొంగలి పురుగు జీవితంలో ఎన్ని దశలు ఉన్నాయి? నాలుగు దశలు. గుడ్డు దశ, పురుగు దశ, ప్యూపా దశ, సీతాకోక చిలుక దశ. నాలుగు దశలు ఉన్నాయి గొంగలి పురుగు జీవితంలో. మరి మన జీవితంలో ఎన్ని దశలు ఉన్నాయి? నాలుగు దశలే ఉన్నాయి. అంటే గొంగలి పురుగులకు మనకు పెద్ద తేడా లేదండి. ఇంకా చెప్పాలంటే మనం గొంగలి పురుగులతో సమానులు అండి. అదేంటి అంత మాట అన్నారన్నట్టు చూడకండి కొంతమంది. బైబిల్ గ్రంథమే ఈ విషయాన్ని బలపరుస్తుంది. మీకు తెలియటానికి చెబుతాను, మనుషులు పురుగులకు పోల్చబడ్డారు, పురుగులతో సమానులుగా అనబడ్డారు బైబిల్ గ్రంథంలో. ఉదాహరణకు, నరుడను కాను నేను పురుగును అనే మాట ఉంటుంది వాక్యం. పురుగు వంటి యాకోబు అని వ్రాయబడి ఉంది వాక్యం. ఇంకాస్త లోతుగా మనం ఆలోచన చేస్తే హబక్కోకు గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం తర్వాత చదువుకోండి. అక్కడ ఈ విధంగా ఉంటుంది, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా చేసితివి అని ఉంటుంది. నరులను దేవుడు వేటితో సమానంగా చేశారంటే ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నరులను దేవుడు సమానులుగా చేశారట. అంటే మనం ఏలిక లేని చేపలతో సమానులం, ప్రాకే పురుగులతో సమానులం. అసలు దేవుడు ఎందుకు అలా చేశాడు నరులను అంటే దానికి ఒక వివరణ ఉంది.
మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వగారులు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు భుజించి మహిమను కోల్పోయారు. పాపపు మాలిన్యాన్ని కొని తెచ్చుకున్నారు. దేవునితో ఉన్న సత్సంబంధాన్ని తెగొట్టుకున్నారు. ఏదేను తోట నుండి బయటికి తోలివేయబడ్డారు. తోలివేయబడినది మొదలుకుని వాళ్ళు వాళ్ళ ద్వారా విస్తరించిన మానవ జాతి అనబడిన నరులందరూ ఏలికలేని చేపలతో ప్రాకే పురుగులతో సమానులుగా చేయబడ్డారు. దానికి కారణం మహిమను కోల్పోవటం, పాపపు మాలిన్యాన్ని కొని తెచ్చుకోవటమే. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి మహిమను కోల్పోవటం వల్ల మానవ జాతి అంతా ఏలిక లేని చేపలతో ప్రాకే పురుగులతో సమానులుగా చేయబడ్డారు. కనుక మనం ఏలిక లేని చేపలతో సమానులం. అందుకనే ఈ లోకం అనబడిన సముద్రంలో ఏలిక లేని చేపలుగా మనం ఉన్నాం. ప్రాకే పురుగులతో మనం సమానులం. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏమిటి? పురుగులు అని మొదలుపెట్టాను, అవునండి, గొంగలి పురుగులు అని. మనం ఏ పురుగులతో సమానులంగా చేయబడ్డాం? హబక్కూకు గ్రంథం 1:14 ప్రకారం ప్రాకే పురుగులతో సమానులముగా చేయబడ్డాం. మనం ప్రాకే పురుగులతో సమానులంగా చేయబడ్డాం. గొంగలి పురుగులు ఎగిరే పురుగులా ప్రాకే పురుగులా? ఖచ్చితంగా గొంగలి పురుగులు ప్రాకే పురుగులే. మనం ఏ పురుగులతో సమానులం? ప్రాకే పురుగులతో సమానులం. గొంగలి పురుగులు ప్రాకే పురుగులు కనుక మనం ఖచ్చితంగా గొంగలి పురుగులతో సమానులమే. బైబులే చెబుతున్న మాట. అందుకే కాబోలు గొంగలి పురుగులకు మనకు పెద్ద తేడా లేదు. గొంగలి పురుగు జీవితంలో 4 దశలు ఉంటే మన జీవితంలో కూడా 4 దశలే ఉన్నాయి. మనము గొంగలి పురుగులతో సమానులం. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదండి, రైట్? ఇక్కడే ఓ ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచుతున్నాను మాటల రూపంలో. గొంగలి పురుగు జీవితంలో 4 దశలు ఉంటాయి. ఈ 4 దశల్లో 3వ దశ అంటే ప్యూపా దశ దానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి దశ. ఎందుకంటే ప్యూపా అనేటువంటి గూడు దశలోనికి అది వెళ్ళకపోతే, ప్యూపా అనేటువంటి గూడు దశలో అది ఉండకపోతే, ప్యూపా అనే గూడు దశ అనుభవం కలిగి ఉండకపోతే అది సీతాకోక చిలుకగా రూపాంతరము పొందలేదు. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం పొందాలి అంటే దానికి ప్యూపా అనుభవం, అనగా ప్యూపా అనే గూడు అనుభవం చాలా అవసరం. 4 దశల జీవితం కలిగిన గొంగలి పురుగు జీవితంలో ప్యూపా అనేటువంటి గూడు అనుభవం దానికెంత ముఖ్యమో, 4 దశల జీవిత కాలం కలిగిన మన బ్రతుకులకు దేవుని మందిరము అనే గూడు అనుభవము అంత ప్రాముఖ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్యూపా అనేటువంటి గూడు అనుభవములో ఉండకపోతే అది రూపాంతరం పొందలేదు. దేవుని మందిరానుభవం అనే ఈ గూడు అనుభవం కలిగి ఉండకపోతే మనము రూపాంతరం పొందలేం. గొంగలి పురుగుకు ప్యూపా అనే గూడు ఎంత ముఖ్యమో మనకు దేవుని మందిరము అనే గూడు అంత ముఖ్యం. ప్యూపా అనే దశలో దానికి రూపాంతరం ఉంది. ప్యూపా అనుభవంలో గొంగలి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం పొందుతుంది. దేవుని మందిరానుభవంలో మనము రూపాంతరం పొందుతాం, పొందగలం. ఖచ్చితంగా మనకి దేవుని మందిరానుభవం కావాలి. ప్యూపా అనే గూడు అనుభవం దానికి ముఖ్యం, దేవుని మందిరానుభవం మనకు ముఖ్యం. అది రూపాంతరం పొందాలి, మనం కూడా రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందితేనే దానికి విలువ, రూపాంతరం పొందితేనే మన బ్రతుకులకు కూడా విలువ. రూపాంతరం పొందాలంటే దేవుని మందిరం అనబడిన గూడు అనుభవం మనకు కావాలి. దేవుని మందిర అనుభవం కలిగి ఉండాలి. దేవుని మందిర అనుభవంలో మనకు రూపాంతరం ఉంది. ఎందుకంటే చెత్తగా ఉన్న వాళ్ళని కూడా క్రొత్తగా మార్చగలిగిన ఓ ఆధ్యాత్మిక కర్మాగారం దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని మందిర అనుభవము మనకు కావాలి. మనందరము దేవుని మందిర అనుభవం కలిగి ఉండి తీరాలి. అందుకనే కాబోలు రూపాంతర కొండపైన కూడా ప్రార్థనా మందిరమే కట్టబడి ఉందండి. నిజానికి రూపాంతర కొండ మీద ఏం కట్టబడి ఉండాలో తెలుసా? పర్ణశాలలు కట్టబడి ఉండాలి. శిష్యుడు అడిగాడు ప్రభువుని, ప్రభువా మీకు ఒక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, ఏలియా గారికి ఒక పర్ణశాల కట్టించేద్దాం అన్నాడు. ప్రభువు ఒప్పుకున్నారా? అనుమతిచ్చారా?
అవకాశం ఇచ్చారా? ఇవ్వలేదు. పర్ణశాలలు కట్టించటానికి అక్కడ అవకాశం ఇవ్వని దేవుడు రూపాంతర కొండ పైన ప్రార్థనా మందిరాన్ని కట్టించటానికి అవకాశం ఇచ్చారు. ప్రార్థనా మందిరాన్ని కట్టించారు దేవుడు. నేను ఇప్పటి వరకు ఎక్కిన కొండల్లో రూపాంతర కొండ ఒకటి, అసలు దాని పేరు తాబోరు కొండ. నేను ఇప్పటి వరకు వెళ్ళిన దేశాలలో ఒక దేశం ఇజ్రాయెల్ దేశం. నేను ఇప్పటి వరకు ఎక్కిన కొండల్లో ఒక కొండ తాబోరు కొండ, అది రూపాంతర కొండ. అది చాలా ఎత్తైనటువంటి కొండ. నేను ఆ కొండ ఎక్కాను. ఎక్కాను అంటే నేనేదో పాక్కుంటూ దేక్కుంటూ ఎక్కాను అనుకోకండి. వ్యాన్ సౌకర్యం ఉందండి. వ్యాన్లో కూర్చుంటే శిఖరం దాకా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. అలా వ్యాన్ సౌకర్యం ద్వారా నేను ఆ రూపాంతర కొండ ఎక్కాను. ఆ కొండ శిఖరానికి చేరుకున్నాను. చేరుకున్న తరువాత ఆశ్చర్యచకితున్నయ్యాను. ఎందుకంటే ఆ కొండ శిఖరంపై ఓ అద్భుతమైన ప్రార్థనా మందిరం కట్టబడి ఉంది. ఓ అద్భుతమైన ప్రార్థనా మందిరం కట్టబడి ఉంది. ఆశ్చర్యచకితున్నై వేగంగా మందిరంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని అక్కడ జరిగిన చరిత్ర ఏదైతే ఉందో దాన్ని స్మరించుకుంటూ ఉన్నాను. అలా స్మరించుకుంటూ ఉంటున్నప్పుడు నాకు ప్రశ్న తలెత్తింది. ఏమిటా ప్రశ్న అంటే, ప్రభువా, మీరు రూపాంతరం పొందారు కదా ఈ కొండపైన. అప్పుడు భక్తులు దిగొచ్చారు మీ దగ్గరికి. ఇదంతా గమనించిన మీ అంతరంగిక శిష్యుడు ఇక్కడ పర్ణశాలలో కట్టిద్దామన్నాడు. కానీ మీరు అనుమతి అవకాశం ఇవ్వాల. పర్ణశాలలకు అనుమతి ఇవ్వని మీరు ప్రార్థనా మందిరాన్ని కట్టించారు. స్తోత్రం. అలా ఎందుకో నాకు తెలియాలి, నాకు చెప్పండి అని మళ్ళా ప్రార్థన చేయటం మొదలెట్టాను. ప్రార్థించాను, చరిత్రను ధ్యానించాను, మళ్ళా ప్రశ్న తలెత్తేసరికి మరలా చిన్న ప్రార్థన చేశాను. నిజమే కదా మరి. పర్ణశాలలు కట్టించడానికి అనుమతి ఇవ్వని దేవుడు ప్రార్థనా మందిరానికి అనుమతి ఇవ్వటం గొప్ప విషయం. పైగా తన అంతరంగ శిష్యుడు అడిగితే కాదన్నాడు దేవుడు. రాణి హెలీనా గారి ఆధ్వర్యంలో ఆలయాన్ని కట్టించాడు దేవుడు అక్కడ. నా నమ్మకం ఏమిటో తెలుసా? దేవుడు అనుమతి ఇవ్వకపోతే, దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ఎప్పుడు మందిరము కట్టబడదు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ మందిరం కట్టబడింది అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడు ఇక్కడ అనుమతి ఇచ్చారు, దేవుడికి అవకాశం ఇచ్చారు, అందుకునే ఈ మందిరం కట్టబడింది. దేవుడు అనుమతి ఇవ్వకపోతే మందిరం కట్టబడదు, కట్టించలేరు. ఉదాహరణకి దావీదు గారు దేవునికి మందిరం కట్టిద్దాం అనుకున్నాడు, కుదిరిందా? కుదరలా. ఎందుకు కుదరలేదు? డబ్బు లేదా? రాజుగారు తలుచుకుంటే డబ్బులకి కుదవ ఉండదు, దెబ్బలకి కుదవ ఉండదు. డబ్బులు ఇచ్చైనా పని చేయిస్తాడు, దెబ్బలు కొట్టైనా పని చేయిస్తాడు, కొట్టించైనా చేయిస్తాడు. అలాంటిది దావీదు గారి వల్ల కాలేదు దేవునికి మందిరం కట్టించటం. ఏ ఎందుకు కుదరలేదు అంటే దేవుడు తనకు అవకాశము ఇవ్వలా. దేవుడు అనుమతి ఇవ్వకపోతే, దేవుడు అవకాశం ఇవ్వకపోతే దావీదు గారంతటి మహోన్నతమైన భక్తుడి వల్లే కాలేదు మందిరం కట్టించటం. దావీదు గారి వల్ల ఏమిటి? దేవుడు అనుమతి ఇవ్వకపోతే దావీదు గారి డాడీ వల్ల కూడా కాదు మందిరం కట్టించటం. తెలుగులో తర్జుమా చేసుకోండి, బాగుంటుంది. దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఆలయం కట్టించడం ఎవరి వల్ల కాదు. దేవుడు అనుమతి ఇచ్చారు ఎవరికి? సొలొమోను గారికి. దావీదు గారికి అనుమతి ఇవ్వని దేవుడు సొలొమోను గారికి ఇచ్చారు. కనుక అతని ఆధ్వర్యంలో ఆలయం కట్టబడింది. దేవుడు అనుమతి అవకాశం ఇవ్వకపోతే మందిరం కట్టించటం ఎవరి వల్ల కాదు, ఎక్కడా మందిరము కట్టబడదు ఆయన అనుమతి అవకాశం లేకపోతే. ఇక్కడ మందిరం కట్టబడింది అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడు అనుమతి ఇచ్చారు, దేవుడు అవకాశం ఇచ్చారు. మరి ఆ కొండపై, రూపాంతర కొండపై మందిరం కట్టబడింది అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడు అనుమతి ఇచ్చారు, దేవుడు అవకాశము ఇచ్చారు, కనుక ఆలయం కట్టబడి. అక్కడే నాకు ప్రశ్న తలెత్తింది. పర్ణశాలను కట్టించడానికి అనుమతి ఇవ్వని మీరు ప్రార్థనా మందిరాన్ని కట్టించడానికి ఎందుకు అనుమతి ఇచ్చారు? నాకు తెలియాలని మళ్ళా ప్రార్థిస్తే దేవుడు అందించిన విషయం ఏమిటో తెలుసా? నేను ఈ కొండ ఎక్కి రూపాంతరం పొందినట్లుగా మీరు కూడా రూపాంతరం కొరకు కొండలెక్కవలసిన అవసరం లేదు. ప్రార్థనా మందిర అనుభవము కలిగి ఉంటే చాలు మీరు రూపాంతరం పొందవచ్చు అనే పాఠం నేర్పడానికి ఈ పర్వతం మీద కూడా ప్రార్థనా మందిరాన్ని కట్టించానన్నారు దేవుడు. ఈ అద్భుతమైనటువంటి జవాబు ప్రభువు నాకు అందించిన తరువాత అత్యానందభరితున్నైపోయాను. అక్కడికి వెళ్ళటం వల్ల ఓ పాఠం నేర్చుకోగలిగాను. గుర్తుంచుకోండి, మనం రూపాంతరం పొందటానికి కొండలెక్కవలసిన అవసరం లేదు. అది గౌరీపట్నం కొండ కావచ్చు, గుణదల కొండ కావచ్చు, ఇక ఏవైనా కొన్ని కొండలు కావచ్చు. రూపాంతరం కోసం కొండలెక్కవలసిన అవసరం లేదు. ప్రార్థనా మందిర అనుభవం కలిగి ఉంటే చాలు
మనం రూపాంతరం పొందవచ్చు అనే పాఠం నేర్పడానికే రూపాంతర కొండపైన కూడా ప్రార్థనా మందిరమే కట్టబడింది. స్తోత్ర, చెత్తగా ఉన్న వాళ్ళని కూడా క్రొత్తగా మార్చగలిగిన ఓ ఆధ్యాత్మిక కర్మాగారం దేవుని మందిరం గనుక దేవుని మందిర అనుభవంలో మనకు రూపాంతరం ఉంది. గొంగలి పురుగు జీవితంలో ప్యూపా అనే గూడు దానికి ఎంత ముఖ్యమో, మన జీవితంలో మనకు దేవుని మందిరం అంత ముఖ్యం. ప్యూపా అనే అనుభవంలో దానికి రూపాంతరం, దేవుని మందిర అనుభవంలో మనకి ఉంది రూపాంతరం. కనుక మందిర అనుభవం మనం కలిగి ఉండాలి, మందిర అనుభవం కలిగి ఉండాలి. మందిరమును మనం ఎప్పుడూ నిర్లక్ష్యము చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు దేవుని మందిరాన్ని. ఎందుకంటే తల్లి ఒడి అనుభవం కంటే, చదువుల బడి అనుభవం కంటే దేవుని గుడి అనుభవం గొప్పది. తల్లి ఒడి అనుభవము ఉన్నా లేకున్నా, చదువుల బడి అనుభవము ఉన్నా లేకున్నా, దేవుని గుడి అనుభవం కలిగి ఉంటే చాలు, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అలాగని నేను తల్లి ఒడి అనుభవాన్ని ఏమీ తక్కువ చేయటం లేదండి. తల్లి ఒడి అనుభవం అవసరం, తల్లి ఒడి అనుభవం అందరూ కలిగి ఉండాలి. ఎందుకంటే తల్లి ఒడి అనుభవంలో బిడ్డకు ఆరోగ్యం ఉందండి, ప్రేమ మూర్తి కదండి తల్లి, వాత్సల్యత మూర్తి కదండి తల్లి. తల్లి ఎంత ప్రముఖమైనటువంటి పాత్ర కాకపోతే సిలువలో బలి అయిపోతూ కూడా యేసు ప్రభువు వారు తల్లిని మరిచిపోలేదండి, ఆమె బాధ్యతను మర్చిపోలేదండి. అవునా కదా, ఎంత గొప్ప విషయం. ఆమెకు ఇవ్వవలసిన స్థానం దేవుడు ఆయన ఆమెకు ఇచ్చారు కదండి. దేవుని తరువాత చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ వ్యక్తి కేవలం తల్లి, తల్లి తర్వాతే తండ్రి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని తరువాత చెప్పుకోదగ్గ ప్రేమ ఎవరిదైనా ఉందంటే కేవలం అది తల్లి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అండి. 100 రక్తపు బొట్లు కలిస్తే ఒక పాల బొట్టు తయారవుతుంది. రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి పెంచే ప్రేమ తల్లి ప్రేమ అండి. రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి పెంచే ప్రేమ తల్లి ప్రేమ. మన కొరకు రక్తమంతా కార్చిన ప్రేమ యేసు ప్రేమ. స్తోత్రం. యేసు ప్రేమ తరువాత చెప్పుకోదగ్గ ప్రేమ తల్లి ప్రేమే. బిడ్డని కనటానికి తన అందాన్ని ఆరోగ్యాన్ని కోల్పోతుంది, లేనిపోని మచ్చలు తన ఒంటిపైకి తెచ్చుకుంటుంది. బిడ్డని కనటానికి తన అందాన్ని ఆరోగ్యాన్ని కోల్పోయి, కోల్పోయినటువంటి తన అందాన్ని ఆరోగ్యాన్ని పుట్టిన బిడ్డలో చూసుకుని బ్రతికిస్తుందండి తల్లి. అది తల్లి ప్రేమ. ఎంత గొప్పదో చూడండి. కనుక ప్రేమమూర్తి అంటున్నాను ఆమెను, వాత్సల్యతామూర్తి అంటున్నాను తల్లిని. అలాంటి తల్లి ఒడిలో బిడ్డకు ఆరోగ్యం ఉందండి, దేవుడు అలా పెట్టారు. తల్లి యొక్క వెచ్చటి ఒడిలో బిడ్డకు ఆరోగ్యం ఉంది. తల్లి ఒడి అనుభవాన్ని నేను ఎప్పుడూ తక్కువ చేయటం లేదు, చేయను కూడా. తల్లి ఒడి అనుభవంలో బిడ్డకు ఆరోగ్యం ఉందండి. ఎంత ఆరోగ్యమో చెప్పనా. ఉదయాన్నే పసికందులకు ఎండ చూపెడతారు, ఉదయాన్నే ఎండ చూపెడతాం పసికందులకు. ఎందుకు? విటమిన్ డి అందుతుందని, ఎముకలు బలపడతాయని కదండి. కామెర్ల వ్యాధి ఉంటే తొలగిపోతుందని. ఉదయాన్నే కాచే ఎండ వేడి చూపెడతాం పిల్లలకి. ఉదయాన్నే కాచే ఎండ వేడి బిడ్డకు ఎంత ఆరోగ్యమో, తల్లి యొక్క వెచ్చటి ఒడి అంత ఆరోగ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక తల్లి ఒడి అనుభవం బిడ్డకు చాలా అవసరం. తల్లి ఒడి అనుభవం గొప్పది. తల్లి ఒడి అనుభవం ఎంత గొప్పదో ఇంకొక మాట కూడా మీకు చెప్పి అంశంలో ముందుకు వెళతాను. అడుక్కుంటూ తిరుగుతూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు, గమనించారా? వాళ్ళది యాచక వృత్తి, అడుక్కోవటాన్ని వృత్తిగా కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూసే ఉంటారు మీరు ఆడవాళ్ళను. వాళ్ళు తమ పిల్లల్ని ఒడికేసుకుని గట్టుకు తిరుగుతారు, ఒడికేసు గట్టుకు తిరుగుతూ ఉంటారు. ఆ పిల్లల్ని ఎప్పుడన్నా మీరు గమనించారా? చక్కగా ఎదిగేస్తారు, చక్కగా తిరిగేస్తారు, కింగుల్లా బ్రతికేస్తారు. మరి మనల్లో పిల్లలు బలానికి బూస్టు, ఆరోగ్యానికి ఆర్లిక్స్, మైండ్కి మోల్టోబా, బాడీకి బోర్ని బట్ట, ఒంటికి వేవా, ఎన్ని పెట్టి పెంచినా యహోవా నా కాపర్ నాకు ఊపిరి లేదన్నట్టుంటారు. పైగా ఏ కాలం వచ్చినా వీళ్ళని కాపాడుకోవటానికే మన జీవితం సరిపోతుంది. ఎందుకంటే వేసవకాలం వస్తే బయటికి వెళ్ళనివ్వకూడదు, వర్షాకాలం వస్తే బయటికి వెళ్ళనివ్వకూడదు, శీతాకాలంలో చలటమేమి తిననేమో త్రాగనేమో, ఏంటిది చలటివి తిననిస్తే త్రాగనిస్తే జలుబు చేస్తుందేమో, ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఏ ఇస్నోఫిలియాయో ఎఫెక్ట్ అవుతుందని భయం. వానలో తడవనిస్తే జ్వరం వచ్చేస్తుందేమో అని భయం. ఎండలోకి వెళ్ళనిస్తే కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా వడతబద్దగిన ఉడతల్లాగా అయిపోతారని భయం. ప్రతి కాలంలోనూ వీళ్ళని కాపాడుకోవటానికి సగం జీవితం సరిపోతుంది మనకి.
కానీ ఆ పిల్లల్ని గమనించండి, ఎండ కొండ వాగు వాన వరద అని ఉండదు. ఏ వాతావరణములోనైనా తట్టుకుని తిరిగేస్తారు, తట్టుకుని బ్రతికేస్తారు, కింగుల్లాగా ఉంటారు. ఏ ఎందుకలా అంటే వాళ్లకు రోగ నిరోధక శక్తి ఎక్కువ, వాళ్లకు రోగ నిరోధక శక్తి ఎక్కువ. ఏ ఎందుకలా అంటే వాళ్ళు 5 సంవత్సరముల వయస్సు నిండే వరకు తల్లి యొక్క ఆలనాపాలనలో పెరుగుతారు, తల్లి యొక్క వెచ్చటి ఒడి అనుభవంలో పెరుగుతారు. మరి మన పిల్లలు బాలింత పచ్చం అయిన తర్వాత పక్క వాళ్ళకి ఇచ్చేది ఎత్తుకోమని, ఎత్తుకోమని ఇచ్చేది, చూడమని ఇచ్చేది, పట్టుకోండి అని ఇచ్చేది. ఆ ఎత్తుకునేవాళ్ళు కూడా సిగ్గు ఉండదు, మాకు అలవాటండి. అందులో ఎక్కువ ముసల బ్యాచ్ ఉంటారు ఎత్తుకుని తిప్పేవాళ్ళు. మీ ముసల కంపు వాళ్ళకి ఎందుకు అంటే ఇలా తిడితేనైనా కొద్దిగా ఆలోచన చేస్తారని తిడుతున్నా. మీ ముసల కంపు వాళ్ళకి ఎందుకు? 5 సంవత్సరముల వయస్సు నిండే వరకు ప్రతి పాప బాబు తల్లి యొక్క ఆలనాపాలనలో, తల్లి యొక్క వెచ్చటి ఒడి అనుభవంలో పెరగాలి. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు కూడా 5 నిండిన తర్వాతే స్కూల్లో వేసుకోవటం అనే లెక్క పెట్టారు. ఉత్తనే కాదు, అది తెలియక మనం పెద్ద పట్టించుకోక 3వ తరగతిలోనే నర్సరీ, ఆ తర్వాత ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, ఈ కేజీలు పెరుగుతూ ఉంటాయి. వీపీ వెనకాల కూడా కేజీలు పెరుగుతూ ఉంటాయి. ఇక 5వ తరగతి వచ్చేసరికి హమాలీ కూలీలాగా బత్తాలు బత్తాలు పొత్తాలు మోసుకుంటా తిరుగుతారు. ఏమండి పోనీ అక్కడతో ఆగుతారా? ఆ తర్వాత అయినా తల్లి ఆలనా పాలన ఉండేవరాలని 7లోకి వెళ్ళిన వెంటనే ఏ హాస్టల్ బాగుంటుంది, ఏ హాస్టల్ బాగుంటుంది అని హాస్టల్లో వేసేస్తారు. వాళ్ళు హాస్టల్లోనే ఉంటూ, హాస్టల్లోనే తింటూ, హాస్టల్లోనే పెరిగి పెద్దవాళ్ళ ఉద్యోగాలు సంపాదించి ఇంటికి వచ్చి వీళ్ళని వృద్ధాశ్రమాల్లో వేసేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళిన హాస్టల్లో వేసావు, వాళ్ళు వచ్చి నిన్ను వృద్ధాశ్రమంలో వేస్తారు. ఇప్పుడు వృద్ధాశ్రమాల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది, వాటి ఓపెనింగ్లు కూడా రమ్మని పిలుస్తున్నారు మాలాంటి వాళ్ళు. నాకు ఇష్టం లేక వెళ్ళలేదు, నేను రాను బాబు అంటున్నాను. మీరు గమనించాలి ఈ విషయాన్ని. ఇంకెక్కడ పిల్లల్ని దగ్గర పెట్టుకున్నది నువ్వు? నేను అంటున్నాను పిల్లలకి చదువుతో పాటు సంస్కారం కూడా అవ్వాలంటే తల్లిదండ్రులు దగ్గర పెట్టుకునే వాళ్ళని పెంచి తీరాలి. అవసరం ఈ రోజులు, చాలా అవసరం. కనుక చాలా జాగ్రత్తగా ఈ మాటలు గుర్తుంచుకోండి. 5 సంవత్సరముల వయస్సు నిండే వరకు ప్రతి పాప బాబు తల్లి యొక్క ఆలనాపాలనలో పెరగాలి, తల్లి ఒడి అనుభవంలో పెరగాలి. అప్పుడు వాళ్ళకు ఆరోగ్యం. అంత గొప్పదండి తల్లి ఒడి. తల్లి ఒడిని నేను తక్కువ చేయట్లా. తల్లి ఒడిలో, తల్లి యొక్క కౌగిలిలో, తల్లి యొక్క వెచ్చటి స్పర్శలో బిడ్డకు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. అందుకని మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు, కానీ మీరు వెళ్ళినప్పుడు తల్లి పిల్లల వార్డులో గమనిస్తే పాప ఒక బిడ్డని ఒంటికేసుకుని కట్టేసుకుని ఫోటోలు ఉంటాయి, కొన్ని కట్టేసుకుని ఉంటాయి. ఎందుకలాగంటే తల్లి ఒడి, తల్లి యొక్క స్పర్శ, తల్లి యొక్క కౌగిలి బిడ్డకు ఎంతో ఆరోగ్యదాయకం. తల్లి యొక్క వెచ్చటి ఒడిలో అంత ఆరోగ్యం ఉంది కనుక తల్లి ఒడిని నేను ఎందుకు తక్కువ చేస్తానండి? తల్లి ఒడి అనుభవము చాలా గొప్పది, చాలా గొప్పది. అయితే తల్లి ఒడి అనుభవము అస్సలు లేని వాళ్ళు లేరండి లోకంలో. పుట్టుకతోనే తల్లిని కోల్పోయినటువంటి అనాథలు ఉన్నారు కదండి కొంతమంది, వాళ్లకు తల్లి ఒడి అనుభవం ఉంటుందా అండి? ఉండదు. అందుకనే నేను ఇలాంటి మాట పలకవలసి వచ్చింది. తల్లి ఒడి అనుభవం ఉన్నా లేకున్నా అన్నాను. నీకు తల్లి ఒడి అనుభవం ఉందా? చాలా సంతోషం. ఒకవేళ నీకు తల్లి ఒడి అనుభవం లేదా, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. నీకు తల్లి ఒడి అనుభవము ఉన్నా లేకున్నా దేవుని గుడి అనుభవము కలిగి ఉంటే చాలు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ప్రతి ఒక్కరిని దేవుడు తన ఆలయములో ఆదరించి తీరుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి ఒడి అనుభవం గొప్పది. తల్లి ఒడి అనుభవం కంటే గొప్పది దేవుని గుడి అనుభవం. అలాగే చదువుల బడి అనుభవం గురించి నేను మాట్లాడాను. చదువుల బడి అనుభవం కావాలి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరూ విద్యాధికులు కావాలి. ఎందుకంటే విద్య లేనివాడు ఎంత పశువు అన్నారు. చిరిగిపోయిన చొక్కైనా కట్టుకో, ఓ బుక్కు కొనుక్కు అన్నదే కదండి పెద్దల మాట. చదువు అంత గొప్పది. ఎవరో దొంగిలించలేని ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువు. చదువుకోవాలి, ఖచ్చితంగా చదవాలి. చదువుల బడి అనుభవాన్ని నేను ఎప్పుడూ తక్కువ చేయను. ఇప్పుడైతే ఏదో చదువు లేని వాళ్ళ జీవితం అలా కొనసాగిపోతుంది, కానీ రాబో దినములందు చదువు లేకపోతే వాళ్లకు బ్రతికే హక్కే లేదనే రోజులు వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.
ఎందుకంటే చదువు అంత ప్రాముఖ్యం, అందరూ చదవాలి. అయితే చదువుల బడి అనుభవము అస్సలు లేని వాళ్ళు లేరండి లోకంలో, ఉన్నారు కదండి. చదివించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవటాన్ని బట్టి చదువుల బడి అనుభవం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చదువుకునే ఆసక్తి లేక చదువుల బడి అనుభవం లేకుండా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో కూడా చదువుల బడి అనుభవం లేనివాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారు కనుకుని నేను ఇలాంటి మాట పలికాను. చదువుల బడి అనుభవం ఉన్నా లేకున్నా అన్నాను. నీకు చదువుల బడి అనుభవం ఉందా? చాలా సంతోషం. ఒకవేళ నీకు చదువుల బడి అనుభవం లేదా, నువ్వు కంగారు పడి కృంగవలసిన అవసరం లేదు. నీకు చదువుల బడి అనుభవము ఉన్నా లేకున్నా దేవుని గుడి అనుభవం కలిగి ఉంటే చాలు. దేవుని మందిరమే ఆధ్యాత్మిక పాఠశాల అయి ప్రతి ఒక్కరిని ప్రయోజనకరమైన పాత్రలుగా తీర్చిదిద్దుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుల బడి అనుభవం గొప్పది. చదువుల బడి అనుభవం కంటే గొప్పది దేవుని గుడి అనుభవం. నీకు చదువుల బడి అనుభవం ఉన్నా లేకున్నా, తల్లి ఒడి అనుభవం ఉన్నా లేకున్నా, దేవుని గుడి అనుభవం కలిగి ఉంటే చాలు, నీవు గొప్పవాడివి గొప్పదానివి అవుతావు అని చెప్పటానికి నా దగ్గర బలమైన ఆధారం ఉంది. ఆ ఆధారమే సమూయేలు గారు. బైబిల్ గ్రంథంలో సమూయేలు గారు ఉన్నారండి. సమూయేలు గారి జీవితాన్ని మనం గమనిస్తే తల్లి ఒడి అనుభవము పరిపూర్ణంగా లేదు అతనికి, అరాకొరాగా ఉందంతే. ఎంతకాలం దగ్గర ఉంచుకోవాలో అంతకాలం కొన్నాళ్ళు దగ్గర ఉంచుకుని తర్వాత తీసుకొచ్చి ఎక్కడ విడిచిపెట్టింది ఆవిడ? దేవుని మందిరంలో విడిచిపెట్టేసిందండి. దేవుని మందిరంలో విడిచిపెట్టేసింది అంటే తల్లి ఒడి అనుభవము అరాకొరాగా ఉంది సమూయేలు గారికి, పరిపూర్ణంగా లేదు. మరి చదువుల బడి అనుభవం ఉందా? అస్సలు లేదు. చదువుల బడి అనుభవం అస్సలు లేదు. తల్లి ఒడి అనుభవము సరిగా లేదు. కానీ దేవుని గుడి అనుభవము పరిపూర్ణంగా ఉంది. దేవుని గుడి అనుభవము కలిగి పెరిగాడు కనుక ఎంత గొప్పవాడయ్యాడు అంటే సమూయేలు గారు బలమైన సాధనం, అగ్ని కణం, కక్కులు పెట్టబడిన కొడవలి, నక్కులు పెట్టబడినదైన క్రొత్తదైన నురిపిడి మ్రాను, దేవుని నోటి బూర, ప్రవక్త, దీర్ఘదర్శి, ప్రార్థనాపరుడు, రాజులను అభిషేకించుటకు తగిన అభిషేకం కలిగిన వాడు, గొప్ప సాక్ష్యం కలిగిన వాడు. ప్రజలందరినీ సమావేశపరిచి అడిగాడు, ఎవని వద్దనైనా నేను అన్యాయముగా ఏమైనా తీసుకుంటేనా అంటే ప్రజలందరూ చెప్పిన మాట, దైవజనుడా నీవెప్పుడూ అలాగూ చేయలేదన్నారు. బా, ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. కత్తికి పిడి ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవునికి సాక్ష్యం అంత ప్రాముఖ్యం అండి. వాక్యం అనే కత్తి పట్టుకు తిరిగితే సరిపోదు, ఈ కత్తికి తగ్గ పిడి సాక్ష్యం ఉండాలి. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. అటువంటి సాక్ష్యం కలిగిన గొప్ప భక్తులలో సమూయేలు గారు ఒకరండి. అందుకనే సాక్షి సమూహంలో చేరాడు ఆయన, అనగా విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చదువుకున్న తర్వాత ఇప్పుడు కాదు, ఆ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది, వాళ్లే సాక్షి సమూహం. 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు అందరి కొరకు చెబుతూ 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలే మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో మనము ఓపికతో పరిగెత్తుదామంటాడు పౌలు గారు. అక్కడ సాక్షి సమూహము అనబడింది ఎవరి గురించి? ఎవరి గురించి అంటే 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులను గురించి. ఎవరి గురించి అంటే వాళ్ళ గురించి. 11వ అధ్యాయంలో సాక్షి సమూహం ఉంటుంది, అనగా విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. ఆ జాబితాని మీరు గమనించారో లేదో, హేబేలు గారితో మొదలవుతుంది అది. హేబేలు గారితో మొదలవుతుందంటే అర్థం ఏమిటో తెలుసా? ఆదాము గారి పేరు లేదండి అందులో. ఆదాము గారు ఎటువంటి వ్యక్తి అండి? సామాన్యుడా? మానవ జాతికి మూల పురుషుడు, తొలి మానవుడు, సర్వప్రాణి కోటికి పేర్లు పెట్టినవాడు, దేవుని కుమారుడు అని పిలవబడినవాడు, అతను ఎంచబడినవాడు. అంతటి మహోన్నతమైన వ్యక్తి అయిన ఆదాము గారి పేరు విశ్వాస వీరుల జాబితాలో వ్రాయబడాల. ఆదాము గారంతటి గొప్ప వ్యక్తి పేరే వ్రాయబడని విశ్వాస వీరుల జాబితాలో సమూయేలు గారి పేరు వ్రాయబడిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు వ్రాయబడిందంటే దానికి ఒక కారణం ఉంది, ఒక మాటలో చెప్తాను మీకు. ముఖ్యమంత్రి గారి కుమారుడైనంత మాత్రాన గిన్నీస్ బుక్లో ఎక్కించారు పేరు. ముఖ్యమంత్రి గారి కుమారుడు అంత మాత్రాన ఒక ఒక ఊరి పేరును మరొక విధంగా అద్భుతంగా పలికాడతను.
ఇలాంటి పేరు ఎన్నడూ మేము వినలేదు. వాళ్లకు కొత్త పేర్లు పెడుతున్నాడు అని చెప్పి గిన్నీస్ బుక్లు ఎక్కిచ్చేస్తారా? ముఖ్యమంత్రి గారి కుమారుడు కావచ్చు, ప్రధానమంత్రి గారి కుమారుడు కావచ్చు, నీ పేరు గిన్నీస్ బుక్లు ఎక్కించరు. ఎవరూ చెయ్యలేనిది ఏదైనా ఒక వింతైన పని నీవు చెయ్యాలి. ఎవరూ సాధించలేనిది ఏదో నీ ఒకటి సాధించి తీరాలి. ఇది వరకు ఎవరో సాధించినటువంటి దాన్ని ఆ రికార్డ్ని నీవు ఒకవేళ బ్రద్దలు కొట్టిన వాడవు అవ్వాలి. అప్పుడే నీ పేరు వ్రాస్తారు. ఇటువంటి బ్రద్దలు కొట్టేటకి వెళ్తున్నారు రికార్డులేనే చూశారండి మరి. అంటే చాలా కష్టమండి గిన్నీస్ బుక్లు ఎక్కడం అంటే. స్తోత్రం చెప్తున్నా, హల్లెలూయా. ఆలకించండి. కనుక ఊరికే పేరు రాయబడదండి గిన్నీస్ బుక్లో. అలాగే విశ్వాస వీరుల జాబితాలో కూడా ఊరికే పేరు రాయబడదండి. ఆదాము గారు దేవుని కుమారుడే కావచ్చు, ఆధ్యాత్మిక జగత్తులో ఏదో సాధించిన వాళ్ళ పేర్లు మాత్రమే విశ్వాస వీరుల జాబితాలో ఉంటాయి. ఓడిన వాళ్ళ పేర్లు ఉండవు, గెలిచిన వాళ్ళ పేర్లు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. పడిపోయిన వాళ్ళ పేర్లుండవు, తిరిగి లేచి ఉద్ధరింపబడిన వాళ్ళ పేర్లుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. హేబేలు గారితో మొదలైన, అంటే ఆదాము గారి పేరు లేదు, ఆదాము గారంతటి గొప్ప వ్యక్తి పేరే వ్రాయబడని విశ్వాస వీరుల జాబితాలో భక్తుడైన సమూయేలు గారి పేరు ఉందంటే, సమూయేలు గారు ఆధ్యాత్మిక జగత్తులో సాధించిన విజయం అంతా ఇంత కాదు, మాటలతో చెప్పలేదు. అంత గొప్ప ఉన్నతమైనటువంటి వరసకు చెందిన భక్తుడండి ఆయన. ఎలా అవ్వగలిగాడు అంత గొప్ప, ఎలా చేయబడ్డాడు అతను అంత గొప్ప, అంత గొప్ప భక్తుడు ఎలా అవ్వగలిగాడు అంటే, దానికి కారణం తల్లి ఒడి అనుభవమా? లేదు, సరిగా లేదు. కొన్ని చదువుల బడి అనుభవమా? బే, అస్సలు లేదు. కేవలం దేవుని గుడి అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గుడి అనుభవం ఎంత గొప్పదో గమనిస్తున్నారా? కనుక తల్లి ఒడి అనుభవము ఉన్నా లేకున్నా, చదువుల బడి అనుభవము ఉన్నా లేకున్నా, దేవుని గుడి అనుభవం కలిగి ఉంటే చాలు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పడానికి బలమైన ఉదాహరణ సమూయేలు గారి జీవితం. కనుకనే దైవజనులు ఏం చెప్తారంటే, బాబు మీ అయ్యా అమ్మ మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపను బాబు అని ఎందుకంటారు? వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలని, ఒక మంచి తరాన్ని ప్రపంచానికి అందించాలని. కనుక ఈ విషయం గుర్తుంచుకోండి. మామూలు స్కూల్కి కొట్టైనా పంపిస్తారు, సండే స్కూల్కి వెళతానన్నా వద్దులే మాతో పాటు వద్ది కానీ అంటారు. అలా చేయకండి. ఒకవేళ సండే స్కూల్ క్రమం సంఘంలో ఉంటే మానకుండా పిల్లలందరినీ కూడా సండే స్కూల్కి పంపాలి. వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మందిరానుభవం అందరికీ ముఖ్యం. స్తోత్రం చెప్పండి. కనుక దేవుని మందిరానుభవము మనము కలిగి ఉండాలి. తల్లి ఒడి అనుభవం కంటే, చదువుల బడి అనుభవం కంటే గొప్పది దేవుని గుడి అనుభవం. మనం రూపాంతరం పొందటానికి ఉపయోగపడే చోటు ప్రార్థనా మందిరం. కనుక మందిరాన్ని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదండి. కానీ ఈనాడు క్రైస్తవ్యంలో అడుగడుగున నిర్లక్ష్యం గావించబడుతున్న వాటిలో ఒకటేమిటో తెలుసా? దేవుని మందిరమే. ఏమండి, ఎన్నిసార్లు మానేస్తారు కదండి మందిరానికి కొంతమంది. నేను ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్న ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండవలసిన అద్భుతమైన అనుభవం దేవుని మందిర అనుభవం. సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడు. ఈ రోజుల్లో మందిరానికి మానేసి సినిమాలు, సీరియళ్ళు, క్రికెట్ మ్యాచ్లు చూసేవాళ్ళు ఉన్నారండి. ఎంత వింత. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు వాళ్లకు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, కానీ అది వాళ్లను ఆపలేకపోయింది. నిన్ను ఆఫ్టాల్చిన సీరియల్ ఆపేస్తుంది, క్రికెట్ మ్యాచ్ ఆపేస్తుంది, టీవీ ప్రోగ్రాం ఆపేస్తుంది, సీరియల్ ఆపేస్తుంది. ఎంత బలహీనుడవో, ఎంత బలహీనురాలవో కదా నువ్వు. సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని కనుక ఈ ఆసక్తిని గమనించిన దేవుడు నన్ను ఆశీర్వదించి అనేకమైన వాటిపై నన్ను నియమించి విజయోత్సాహంతో ఊరేగిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
నేను నిష్టగల చాత్తాధ స్త్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టినవాడను. రామానుజ గోత్రం మాది. రామానుజ మత సిద్ధాంతాలు అవలంబించిన వ్యక్తిని నేను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి, మీ పేరున్న 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవీయమును విడిచి క్రైస్తవీయంలోకి వచ్చినవాడిని. నేను ప్రభువు మార్గంలోకి వచ్చిన కొత్తలో రహస్య క్రైస్తవ జీవితం జీవిస్తున్న రోజుల్లో సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడు. ఈ ఆసక్తిని గమనించిన దేవుడు నన్ను ఆశీర్వదించారు. నా జీవిత కాలంలో నేను దేవుని సన్నిధిలో గడిపిన రోజులే ఎక్కువ. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ప్రభువు మార్గంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నాను. ఎంత గొప్ప విషయం చూడండి. కనుక మీకేమి తెలియపరుస్తున్నాను అంటే మందిరాన్ని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది నీరసం వత్తి రారు, వర్షం వత్తి రారు, చుట్టాలు వత్తి రారు, మైకి వినపడకపోతే రారు, ఒకవేళ వచ్చినా లేటుగా తగలడతారు. లేరండి, అలా చేసేవాళ్ళు లేరే. నీరసం వచ్చేదారండి మందిరానికి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను సంతోషించితిని. నీ ఆవరణము చూడవలెనని, నీ ఆవరణము చూడవలెనని ఆశపడుచున్నది నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది, ఆశపడుచున్నది నా ప్రాణమెంతో కృష్ణ కొనుచున్నది. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను సంతోషించితిని. ఆమేన్. దేవుని మందిరానికి వెళదామంటే సంతోషం కలిగినంత భక్తుడికి ఎంత గొప్ప విషయం అండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులను ఆత్మ అనినప్పుడు నేను సంతోషించాను అంటాడు భక్తుడు. అంటే మందిరానికి వెళదామంటే ఏం కలిగిందటండి? ఈ రోజుల్లో నీరసం వచ్చింది అవునా? మందిరంలో కోటాలు ఎట్టారంట, మందిరానికి వెళ్దామా అని అడిగారు అనుకోండి, నీకు తెలియదా ఈరోజు నాకు జబ్బు, నాకు వ్యాధి, నేను రాకూడదు అని ఏదో ఒకటి చెప్పి మానేసేవాళ్ళు లేరండి. నీరసం వస్తే రారు. ఏమండి నీరసం వస్తే చెప్తామా అండి? ఏ మాకుండవా నీరసాలు? నిన్న రాత్రి నరసాపురం దగ్గర మీటింగ్లో ప్రసంగించి, రుస్తుం బాధ అనే ఓ ప్రాంతం ఉంటుంది అక్కడ, అక్కడ ప్రసంగించి అక్కడి నుండి నైట్ నైటు బయలుదేరి మణుగూరు వెళ్ళి, తెలంగాణలో మణుగూరు వెళ్ళి, ఈరోజు పగలక్కడ వివాహం చేసి అక్కడి నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొన్నాను. ప్రతిరోజు కూడా సభలు ఉంటాయి నాకు. నేను ప్రసంగించని రోజు ఉండదు. మొత్తం అంతా ఓవరాల్గా లెక్కేసుకుంటూ వెళితే యావరేజ్గా నేను అసలు ప్రసంగం చేయని రోజు ఉండదు. ఒక్కో రోజు 7 ప్రసంగాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా 3-4 అంటే కామన్గా చేస్తూ ఉంటాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండే గాడిదను నేను. నాకు నీరసం అలసట అనేటువంటి ఉంటాయి. నేనేమి మరమనిషిని కాదు, మామూలు మనిషిని. కనుక నాకు నీరసం అలసట ఉంటుంది. కానీ నాకు కలిగిన నీరసం ప్రార్థనకు ఎప్పుడు ఆటంకం కాలేదు. నువ్వు నీరసం వస్తే మానేస్తావు మందిరానికి మొహమా? మళ్ళీ ఏమన్నా అంటే నీకు మనిషికి వచ్చినట్టు వచ్చేత కోపం? నీరసం వస్తే రావు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మందిరానికి వెళదామంటేనే సంతోషం కలిగింది కదా, వెళితే ఇంకెంత సంతోషమో ఎప్పుడన్నా ఆలోచన చేసావా? కానీ నువ్వు నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు. వర్షం వస్తే తడిచిపోయి నానిపోయి కృష్ణానదిలో కొట్టుకుపోతామా? వర్షంలో తడవటం వల్ల మొక్క మొలుస్తావా? ఇప్పుడు బాగా వర్షం వచ్చింది, రోడ్డు అంతా బురద బురదగా ఉంది,
బాగా బురదగా ఉన్న రోడ్డు మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. నడుచుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తికి బురద అంటుకుపోయి తగలబడి చచ్చిపోడని పేపర్లు ఎప్పుడన్నా పడిందే? బురద అంటుకుపోయి కాలిపోయి చచ్చిపోడని టీవీ నెలలు ఎప్పుడన్నా చూపెట్టారా? మరి నీకు భయం ఏమిటి? నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు, చుట్టాలు వస్తే రావు. మాయమంద కోటాలు అప్పుడే తగలతారు ఈ చుట్టాలు కూడా. వీళ్ళ దగ్గర ఉన్న కక్క మొక్క డెక్క తినేద్దామని వచ్చేస్తారు. వాళ్ళు వచ్చారని వీళ్ళు ఆగిపోతారు. పాస్టర్ గారు అడుగుతారు, ఏమండే మీరు ఆరాధనకు రాలేదేటి అని అడుగుతారు. మా చుట్టాలు వచ్చారనే అంటారు వాళ్ళు. చుట్టాలు వస్తే మానేయమని పాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా? చెప్పరు. ఏ దైవజనుడు చెప్పడం? మరి ఎందుకు మానేస్తున్నావు? చుట్టాలు వస్తే నువ్వు మానేయటం ఏమిటి? చుట్టాలు వస్తే నువ్వు మానేయటం కాదు, వాళ్ళని కూడా దేవుని మందిరానికి తీసుకుని రా. నీ బంధువులను కూడా దేవుడు తన ఆలయములో ఆశీర్వదించి తీరుతారు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు, చుట్టాలు వస్తే రావు, మైకి వినపడకపోతే రావు. ఎంత తతంగం అంటేనండి, ప్రతి కూటానికి ముందు, ముఖ్యంగా పల్లెటూరు వాతావరణం ఉన్న చోట్ల ప్రతి కూటానికి ముందు మైకి పెట్టి, ప్రభువునందు ప్రియులారా, మీ మీ పనులు త్వరగా ముగించుకుని త్వరపడి రండి, త్వరపడి రండి పిలవాలి. కొన్ని అనౌన్స్మెంట్లు ఎప్పుడు ఒకేలా ఉంటాయి. విడిగా కొంత కొన్ని చోట్ల అలాగండి గారే అనేవాళ్ళు కూడా అనౌన్స్ చేయమంటే బేసు వాయిస్ పెట్టి ప్రభునందు ప్రియులారా అంటారు. మీరు విన్నారో లేదు, ఈ కోటానికి పిలిచి అనౌన్స్మెంట్ ఒకటి, ఎలక్షన్ల అనౌన్స్మెంట్ ఒకటి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. మీ అమూల్యమైన అతి పవిత్రమైన అంటాడు. ఆ వాయిస్ ఇప్పటికే వింటుంటే వీడు ఇంకా చచ్చిపోలేదా? నా చిన్నప్పటి నుండి ఆడే అలాగే చెప్తున్నాడు. పోనీ దాన్ని ఎలా ఉంచేస్తున్నారా అంటే గుర్తులు మారుతున్నాయిగా, పంచాయతీ ఎలక్షన్లో గుర్తులు మారుతున్నాయిగా, కానీ గొంతు మారట్లేదు. ఆడు బతుకున్నాడా లేకపోతే ఆడు గొంతుని ఎవడన్నా ఇమిటేట్ చేసి లేకపోతే మిమిక్రీ చేస్తున్నాడు ఏంట్రా బాబు అనిపిస్తుంది. అది ఎప్పుడు వింటాం మనం ఎలక్షన్ ఎలక్షన్ గమనించారు మీరు? అలాగే ఈ కోటాలకు పిలిచే అనౌన్స్మెంట్ కూడా, ముఖ్యంగా మందిరంలో జరిగే కోటాలకు పిలిచే అనౌన్స్మెంట్ కూడా, ప్రభునందు ప్రియులారా మీ పనులు త్వరగా ముగించుకుని త్వరపడి రండి, త్వరపడి రండి, త్వరపడి రండి పిలవాలా బొట్టు పెట్టి? పర్ణ సమయంలో కూటమన్న సంగతి నీకు తెలియదా? ప్రతిరోజు ఏ కూటం పెట్టినా ప్రభునందు ప్రియులారా రండి పిలవాలి. మా ఊళ్ళో కాబట్టి మైకి వినిపించలేదని కూటాన్ని రావటం మానేసింది 2006. ఇక అప్పటి నుండి మైకులో పిలవటం మానేసాను. నేను ఎవరిని పిలవట్లేదు, అనౌన్స్మెంట్ మానేశానండి పూర్తిగా. నిజంగా రాలేదు ఒక ఆవిడ. నేను వెళ్ళాను, ఏమ్మా తల్లిగారు ఆరాధనకు రాలేదు ఏమిటమ్మా అన్నాను. మైక్ ఆయన పడలేదుగా అంది. అమ్మ కరెంట్ లేదమ్మా అందుకనే మైక్ ఎట్లేదమ్మా అన్నాను. మాకు ఉందగా అంది. అమ్మ మీ లైన్ వేరు, మా లైన్ వేరు, మీ లైన్కి కరెంట్ ఉంది, మా లైన్కి కరెంట్ లేదు, మీ లైన్కి కరెంట్ ఉంది కాబట్టి ఫ్యాన్ తిరిగింది, మా లైన్కి కరెంట్ లేదు కాబట్టి మైక్ మోగలేదమ్మా అని పెద్ద లైన్ మేల్లాగా అవతారం అయితే చెప్పాను. అవన్నీ విని ఏమనాలి? అలాగా అనాలి కదా. అలా అనకపోగా మైక్ ఆయన పడలేదుగా, కోటం పెట్టలేదేమో అనుకుంటున్నాను అంది. అప్పటికే కడుపు మండిపోయి ఉన్నానండి నేను కోపంతో. ఆ మాటకు నా గుండె కూడా మండి పెట్టకపోవటానికి ఇదేమన్నా నీ దినమా, నీ దినమా అని బయటకు అనలేదండి. మరి బయటకు అనకూడదు కదా, కదా ప్రమాదకరం అండి బాబు. బయటకంటే గొడవ అయిపోద్ది. బయటకు అనలేదండి, లోపల అనుకున్నాను. పెట్టకపోవటానికి ఇదేమన్నా నీ దినమా అని లోపల అనుకుని బయటికి, అమ్మా కరెంట్ లేదు కాబట్టి మైకి మోగలేదు, ఈ రోజు నుండి మైక్ వినపడకపోయినా కూటానికి వచ్చేయండి, మిసే అర్థం పెట్ట మర్చిపోకండి అని చెప్పి రావాల్సి వచ్చి. నీరసం తీరారు, వర్షం వస్తే రారు, చుట్టాలు వస్తే రారు, మైకి వినపడకపోతే రారు. ఒకవేళ వచ్చినా లేటుగా తగలడతారు, లేరండి అలాంటి వాళ్ళు. ఎప్పుడూ లేటుగా వచ్చేవాళ్ళు లేరే, ఎప్పుడూ లేటే కొంతమంది. ఆదివారం ఆరాధనకు లేటు, ఉపవాస కూటాలకు లేటు, సువార్త కూటాలకు లేటు, కుటుంబ ఆరాధనకు లేటు. ఎప్పుడు చూసినా లేటు 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 అంటే ఒక కోణంలో లేకుండా పోయారని, లేటు అంటే చచ్చిపోయారని. పేరు పక్కన లేటు అని పెడతారు, పలానాయన లేటు అని పెడతారు. లేటు అంటే లేటుగా లెగిసిపోతాడనా? లేటు అంటే అర్థం ఏమిటి? లేడు. వాడికి ఆకరపాట పాడేసి పెట్టిలో పెట్టి ఊరుకు ఉత్తరానికి మోసేశారని అర్థం. మరి నువ్వు ఎప్పుడూ లేటే. ఈ లేటు విశ్వాసులను చూచి తోటి విశ్వాసులు ఏమని చెప్పుకుంటారో తెలుసామ్మా? ఈవిడ ఎప్పుడూ లేటే, ఇతను ఎప్పుడూ లేటే అని చెప్పుకుంటారు. అంటే వాడి పేరు పక్కన ఏముంటుంది? లేటు అంటే అర్థం ఏమిటి?
చచ్చిపోయారని. ఎందుకు ఆ మృతస్థితి? ఎందుకు మనకి నీరసం వచ్చినా, వర్షం వచ్చినా, చుట్టాలు వచ్చినా, మైకి వినిపించినా, వినిపించకపోయినా, ఆలస్యము చేయకుండా త్వరపడి సకాలములో మనము దేవుని మందిరానికి రావాలి. రావాలి. దేవుని కన్నులకు ఇక్కడ మనం కనబడాలి. దేవుని కన్ను దృష్టి నిలిచే స్థలము దేవుని మందిరం. పరమ న్యాయస్థానము దేవుని మందిరం. పరలోకపు గవిని దేవుని మందిరం. దేవుని మనస్సు ఉన్న చోటు దేవుని మందిరం. ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించటానికి మందసాన్ని పెట్టించిన దేవుడే ఈ ప్రాంతాన్ని రక్షించి ఆశీర్వదించటానికి ఇక్కడ మందిరాన్ని కట్టించారు. పాత నిబంధన గ్రంథములో మందసం ఎటువంటిదో ఈ కాలములో మందిరము అటువంటిది. మందిరమును మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మానకుండా దేవుని మందిరమునకు రావాలి. రాగలుగుతున్నావా దేవుని మందిరానికి నీవు? దేవుని మందిరం మన జీవితంలో ఎంతో ముఖ్యం. దేవుని మందిర అనుభవం ఎంత ముఖ్యమో మీకు మరొక వివరణ చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే మరి టైం అయిపోతుంది అనుకుంటా అయ్యగారు. పర్లేదండి, మీరు మా భయం వేసింది నాకు. పర్లేదండి, అంటే జాతి చూసుకోవాలి కదా. ఆన్సర్లు కూడా రాయాలంటారా అని వస్తుంది. ఏదో చూసేది భయంకరంగా జాగ్రత్తగా ఉండాలి, లేదా ఫెయిల్ అయిపోతాం. అందుకని జాగ్రత్తగా ఉంటారండి బాబు. టైం ఏంటి, భయం వేస్తుంది. సరే ఒక్క వివరణ చెప్పి ముగిస్తానండి. మనం ఎందుకు నవ్వుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. తెలియపోవటం మంచిది కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలకించండి. మందిర అనుభవం మనకెంత ముఖ్యమో మరొక వివరణ మీ ముందుంచుతాను నేను. మగ పెళ్లి వారింటి దగ్గర పెళ్ళి అయితే ఆడపెళ్లి వాళ్ళకి విడిదిగా తీస్తాం మా ఊళ్ళో. మరి మీ ఊళ్ళో? ఇక్కడ కూడానా? మా ఊర్లాగానే, మీ ఊర్లో కూడా. ఏ ఊర్లో అయినా ఇస్తారండి ఇంతకని. అంటే మీరు స్పందిస్తారో లేదో అని ఒక మాట అలా వేశాను. మీరు స్పందించకపోతే మందిరంలో ఉన్నామో మా చదువులో ఉన్నామో తెలియకుండా పోతుంది. కనుక మీరు స్పందిస్తే మంచిది. మాకు జాగ్రత్తగా ఆలకించండి. మగ పెళ్లి వారింటి దగ్గర పెళ్ళి అయితే ఆడపెళ్లి వాళ్ళకి ఏమిస్తాం? విడిదిగా ఇస్తాం. విడిదిగా ఇచ్చేది పెద్దలకా పెండ్లి కుమార్తెకా? ఖచ్చితంగా పెండ్లి కుమార్తెకి. ఎందుకు ఇస్తాం? ఆమె సిద్ధపడి వరుడి దగ్గరికి రావాలి కనుక ఆమెకు విడిదిగా ఇస్తాం. విడిదిగా ఇవ్వటం పెళ్లిలో వాడుక, వివాహ వేడుకలో వాడుక. విడిదిగా ఇవ్వటం. విడిదిగా ఇవ్వకపోతే మాట వచ్చే దవతలతో అవునా కదా. కనుక అడగకపోయినా విడిదిగది ఇస్తాం. మామూలు వివాహ వేడుకలో విడిదిగదికి ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. అలాగే పరలోక వివాహ మహోత్సవంలో కూడా విడిది గదికి ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రపంచములలో జరగబోయేటువంటి ఆఖరి వివాహము గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. ఈ మహోత్సవంలో వరుడు యేసు క్రీస్తు, వధువు సంఘమే. మరి పెళ్ళి ఎక్కడ? పెళ్ళి ఎక్కడండి? మధ్యాకాశంలో అనేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పరలోకం అండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సరే ఎవరిని నేను తప్పుపట్టను? కారణం ఏమిటంటే నేను ఎంతటి వాడిని వాళ్ళని తప్పుపట్టడానికి. ఒక వివరణ మాత్రం మీకు చెబుతాను. పరలోకం కావచ్చు, మధ్యాకాశం కావచ్చు, పైన ఉన్నాయా, భూమి మీద ఉన్నాయా? మధ్యాకాశం కాబట్టండి, మధ్యలో ఉంటుందండి అనకండి. నేను క్లియర్గా అడుగుతున్నాను. మధ్యాకాశం కావచ్చు, పరలోకం కావచ్చు, పైన ఉన్నాయా, భూమి మీద ఉన్నాయా? పైనే ఉన్నాయి. అంటే ఇప్పుడు పెళ్లి జరిగేది పైన క్రింద? పైనే. పై స్థానం ఎవరిది? దేవునిది. ఎందుకు? అన్ని నామముల కంటే పైనామమైంది. దేవతలందరికంటే మహత్యము గల మహారాజు, పైగా ఉన్న దేవుడే. దేవతలందరికంటే పైగా ఉన్న మహత్యము గల మహారాజు. మనము క్రింది వారము, ఆయన పైవాడు. బైబిల్లో ఉన్న విషయాలు ఇవి. కనుక పై స్థానం ఎవరిది? దేవునిది. పెళ్లి జరిగేది పైన క్రింద? పైన. అంటే ఎవరి స్థానంలో జరుగుతున్నట్లు? పెండ్లి కుమారుడి ఇంటి దగ్గర జరుగుతున్నట్టు లెక్క వస్తుందా? పెండ్లి కుమార్తె ఇంటి దగ్గర జరుగుతున్నట్టు లెక్క వస్తుందా? పెండ్లి కుమారుడి ఇంటి దగ్గర పెళ్లి జరుగుతున్నట్టు లెక్క వస్తుంది. పెండ్లి కుమారుడి ఇంటి దగ్గర పెళ్ళి అయితే పెండ్లి కుమార్తెకి ఏమివ్వాలి? విడిదిగా ఇవ్వాలి. ఇవ్వాలి కాదు, ఇచ్చారు. వధువు సంఘ సిద్ధపాటు కొరకు దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన విడిదిగది ప్రార్థన మందిరమే. మందిరమే. దేవుని మందిరము సంఘ వధువు సిద్ధపాటు కొరకు దేవుడు అనుగ్రహించిన విడిదిగది.
ఇది నీ గది, నా గది, మనందరి గది, మనందరి సిద్ధపాటు కొరకు దేవుడు అనుగ్రహించిన విడిది గది ఇది. విడిది గదండి ఇది. విడిది గది ఇచ్చిన తర్వాత సిద్ధపడాలి కదా మరి. ఇప్పుడు మన ఊళ్ళో పెళ్ళి, మగ పెళ్ళోళ్ళు మనవురే, ఆడపెళ్ళోళ్ళు వచ్చారు, విడిది గది ఇచ్చాం. విడిది గది ఇచ్చినా కూడా విడిది గదిలోకి వెళ్లకుండా ఎడ్డవతారం వేసుకుని మట్టి అవతారం వేసుకుని ఏమండి అలాగే నడుచుకుంటూ వరుడు దగ్గరికి వచ్చేసి నుంచుని అంటుంది. ఏమైపోతాడు, ఏమైపోతాడు, అయోమయమైపోతాడు, అల్లాడిపోతాడు, బేకలు బేకలు అయిపోయి పారిపోతాడు. పారిపోయేటప్పుడు నిశ్చితార్థం రోజును చూసింది నిన్ను కాదుగా అని అరిచి పారిపోతాడు. ఆ మాట వాడి నోట అనిపించుకోకుండా నిమిత్తము ఈవిడేం చేయాలి, మర్యాదగా విడిది గదిలోకి వెళ్ళి సిద్ధపడి రావాలి. అవునా కదండి, సిద్ధపడి చక్కగా రావాలి. అలాగే దేవుడు మనకు విడిది గది ఇచ్చారు, మందిరమే విడిది గది. ఈ విడిది గదిలో సిద్ధపడకుండా ప్రభువుని ఎదుర్కోవటానికి వెళితే ప్రభువు ఏమంటారు, మీరెవరో నాకు తెలియదు అంటారు. తెలియపోవటం ఏంటి ప్రభు, మేము పలానా కొండ మట్టి గడ్డ రాయి రెప్ప ఎలుక ఏనుగు ఉంటే కుందేలు సింహం పులి గుర్రం అని ఎన్ని రకాలుగా మన గురించి పదప్రయోగాలు చేసి గప్పాలు కొట్టుకున్నా అవన్నీ విని ఆయన అంటాడు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. ఆ మాట ప్రభువు నోట అనిపించుకోకుండా ఉండాలంటే ఆయన ఇచ్చిన విడిది గదిలో మనం రాకడకు సిద్ధపడి ఆయనను ఎదుర్కోవాలి. విడిది గదిలో సిద్ధపడకుండా ఎదుర్కోవటానికి వీల్లేదు. ఇది నేను పెట్టిన క్రమం కాదు, బైబుల్ చెప్పిన క్రమం. యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం అనగా యోవేలు గారి పేరిట వ్రాయబడిన యోవేలు ప్రవచన గ్రంథం 2:16 తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదు. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అని వ్రాయబడి ఉంది. పెండ్లి కుమారుడు అంటే యేసు క్రీస్తు, పెండ్లి కుమార్తె అంటే సంఘం. పెండ్లి కుమారుడైన యేసు ప్రభు వారు అంతఃపురము నుండి రావాలి. అంతఃపురం అంటే పరలోకం, పరలోకపు అంతఃపురము నుండి ప్రభువు రావాలి. మరి వధువు ఎక్కడి నుండి రావాలి, గదిలో నుండి రావాలి అను. ఏ గది అది, విడిది గది. విడిది గది అంటే అర్థం ఏమిటి, మందిరం. ఇది బైబుల్ చెప్పిన క్రమం. కనుక విడిది గది అనుభవం సంఘానికి అవసరం. విడిది గది అనుభవం కలిగి ప్రభువుని ఎదుర్కోవాలి మనం. కనుక దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరం అనబడిన విడిది గదిలో మన కొరకు వాక్యపు టద్దం ఉంది, ప్రార్థన దువ్వెన ఉంది, పరిశుద్ధాత్మ ప్రసన్నత ఉంది. మామూలు అద్దం నీ మొహం ఎట్టుందో చూపెట్టుద్ది అంతే. నువ్వు గొరగేదుల్లో గూనిగేదిలాగా ఉన్నావా, దొడల్లో దొనపోతులాగా ఉన్నావా, కొరియా కోతులాగా ఉన్నావా, చంబల్లో బందిపోట్లాగా ఉన్నావా, నీ మొహం ఎట్టుందో చూపెట్టేది మామూలు అద్దం. కానీ మన బ్రతుకుని మనకు చూపెట్టి సరిచేసేది వాక్యపు టద్దం. దేవునికి మహిమ కలుగునుగాక. మన బ్రతుకుని మనకు చూపెట్టి సరిచేసేది వాక్యపుటద్దాం. దీపం వలే వెలుగిచ్చును, అద్దం వలే నన్ను చూపును, దీపం వలే వెలుగిచ్చును, అద్దం వలే నన్ను చూపును. విలువైనది బలమైనది యేసుని నోటి మాట, విలువైనది బలమైనది యేసుని నోటి మాట, యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు మాట, పరముకు నడిపించు మాట. కత్తి వలే ఖండించును, శుద్ధి వలే సరిచేయును, కత్తి వలే ఖండించును, శుద్ధి వలే సరిచేయును. విలువైనది బలమైనది యేసుని నోటి మాట, విలువైనది బలమైనది యేసుని నోటి మాట, యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు బాట, పరముకు నడిపించు బాట. ఆమేన్. స్తోత్ర. దీపమై వెలిగిస్తుంది, అర్థమై మన స్థితి మనకు చూపెడుతుంది. ఆ సమయంలో మనం ముళ్ళు కలిగిన కర్రగా ఉంటే మనలో ఉన్న కుళ్ళు అనే ముళ్ళను వాక్యపుటద్దమే ఖడ్గమై
చెక్కి సరి చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కరక కరకసక బండగా మనం ఉంటే సుత్తిగా మారి బ్రద్దలు కొట్టి మనల్ని సరిచేస్తుంది. ఒకవేళ వంకర కలిగిన పుల్లగా మనం ఉంటే అగ్నిగా మారి మనల్ని కాల్చి కనక్కనలాడే నిప్పు కణంగా మనల్ని చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన స్థితి మనకు చూపెట్టి సరిచేసే వాక్యపు అర్థం దేవుని మందిరం అనబడిన విడిదిగదిలో మన కొరకు ఎప్పుడు ఉంటుంది. స్తోత్రం. అర్థం ఉంటే సరిపోతుందా? దువ్వెన వద్దా? కానీ ఒక ప్రార్థన దువ్వెన ఉంటుంది. విడిదిగదిలో ఇవన్నీ ఉంటాయి కదా. దేవుని మందిరం అనబడిన విడిదిగదిలో కూడా ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికమైనవి. ప్రార్థనా దువ్వెన ఉంది. ప్రార్థనా దువ్వెన అని ఎందుకన్నానంటే మీ చిక్కుబడిన జుట్టును సరిచేసేది దువ్వెన. మనందరి చిక్కు సమస్యలకు పరిష్కారము కలుగు చేసేది ప్రార్థన. స్తోత్ర. ప్రార్థన అండి. ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం అది మనలో కలుగు చేస్తుంది. ఉజ్జీవం ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదురు దుర్గమును పడద్రోయ జారినంత శక్తి కలిగినవి అని లేఖనం చెబుతోంది. ఈ శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధం ప్రార్థనే. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నీకు తెలుసా, ప్రార్థన ప్రసన్నత నిండుగా నిండి ఉండే చోటు దేవుని మందిరం. మందిరం. అందుకనే దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. నువ్వు ఇంటికాడ వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థన చేసేసుకుందావు అని మోకరిస్తావు. 10 సంవత్సరాల క్రితం ఎవడో తిట్టింది తిట్టి గుర్తొచ్చేస్తా ఉంటుంది నీకు. అవునా? అలా అదే మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకో వ్యక్తిగతంగా. బా, ఎంత అద్భుతంగా ప్రార్థన నడిపింపు వస్తుందండి. దానికి కారణం ఏంటో తెలుసా? నిండుగా ప్రార్థనా ప్రసన్నత ఉంటుంది ఇక్కడ. కనుక ఇక్కడ వాక్యపు అర్థం ఉంది. నీ స్థితి నీకు చూపెట్టి సరిచేయటానికి ప్రార్థన దువ్వెన ఉంది. నీ చిక్కు సమస్యలకు పరిష్కారం కలగజేయటానికి. హన్నా గారికి చిక్కు సమస్య వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? అక్కడండి, చాలా వేల మంది వస్తున్నారంటండి. ఆ వేల మంది ఉన్న చోటికి వెళితే ఏదో జరుగుద్ది అంటండి. ఈ వారానికి ఇక్కడికి వెళ్లకుండా ఆ వేల మంది సంఖ్య కలిగిన చోటికి వెళతానండి అని వెళ్ళిందా? అక్కడ ఎక్కడో శాల ఉందంటండి, ఆ శాలకు వెళతానండి అని వెళ్ళిందా? దేవుని మందిరానికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగాక. చిక్కు సమస్యలకు పరిష్కారము కలగజేసి ప్రార్థన దువ్వెనక్కడ ఉంటుంది కదా. కొంతమంది ఏమండి, తక్కువ సంఖ్య కలిగినటువంటి సంఘాలకు కొంతమంది విశ్వాసులు ఏదో డ్యూటీగా వచ్చినట్టు వచ్చి వెళతారు. పెద్ద సంఖ్య కలిగిన సంఘాల వాళ్ళకి చూపిన విధేయత చిన్న సంఘ సంఖ్య కలిగినటువంటి సేవకులకి సూపర్. చాలామంది అదేమిటో కానీ మీకు వింత చెప్పనా, అక్కడ బోళ్ళంతమంది వచ్చేస్తున్నారండి అంటున్నావు కదా. జనరల్ వార్డులో జనం ఎక్కువ మంది ఉంటారు తెలుసా నీకు? ఐసీయూలో తక్కువ మంది ఉంటారు. హై క్వాలిఫైడ్ డాక్టర్లు ఎక్కువగా తిరిగేది ఎక్కడా? ఐసీయూలో. జనరల్ వార్డులో తిరిగేరు. జనరల్ వార్డులో కాంపౌండర్ నర్సులు తిరుగుతారు. ఎక్కువ సంఖ్య ఉందని కాంపౌండర్ బ్యాచ్ అది. ఐసీయూ ఇది. దేవునికి మహిమ గలుగును కాక. కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే కొంతమంది తమ సంఖ్యాబలమును బట్టి గర్విస్తూ తక్కువ సంఖ్య కలిగినటువంటి సేవకులను ఇబ్బందిగా మాట్లాడుతున్న వారు కొందరు ఉన్నారు. వాళ్లను బట్టి నేను ఇలాంటి మాట పలకవలసి వచ్చింది. అందరిని బట్టి కాదు, కొందరిని బట్టి ఈ మాట పలికాను. కనుక గుర్తుంచుకోండి ఈ విషయం. ఎందుకు ఇవన్నీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చిక్కు సమస్య వచ్చింది, ఆమె ఎక్కడెక్కడికో వెళ్ళిపోలేదు, కేవలం దేవుని మందిరానికి వచ్చింది. బా, చిక్కు సమస్యకు అక్కడ పరిష్కారము పొందింది. దేవుని మందిరంలో ప్రార్థనా ప్రసన్నతనే దువ్వెన ఉంటుంది. నీ చిక్కు సమస్యలకు పరిష్కారం ఆలయంలో కలిగి తీరుతుంది. స్తోత్ర. వాక్యపుటార్థం ప్రార్థన దువ్వెన. పరిశుద్ధాత్మ ప్రసన్నత ఉందండోయ్. పరిశుద్ధాత్మ ప్రసన్నత ఇది ఒక్కడ చెప్పి ముగిస్తాను. కొన్ని నిమిషాలు వినగలరా? పరిశుద్ధాత్మ ప్రసన్నత ఉంది. మామూలుగా టాయిలెట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది అవునా? కళ్ళక రంగు, పళ్ళక రంగు, వేళ్ళక రంగు, గోళ్ళక రంగు, కొంతమంది అయితే ఊసి ఉమ్ముకు రంగు, కిళ్ళు వేస్తారు కదా. ఇలా రకరకాల రంగులు వేసుకోవటానికి వీలుగా టాయిలెట్ బాక్స్ ఒకటి ఉంటుంది విడిది గదిలో. కానీ ఇక్కడ అలాంటిది ఉండదు. కానీ మనలను పరిశుద్ధాలంకృతులుగా తీర్చిదిద్దటానికి, ప్రభువుకి కావలసినట్లుగా మనల్ని అలంకరించటానికి పరిశుద్ధాత్ముడు ఉంటారు. ఆనాడు మేడగదిలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ప్రసన్నత తిరిగి మళ్ళా పరలోకానికి వెళ్ళిపోలేదు.
దేవుని నామం పేరిట ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయంలో కూడా దేవుని ఆత్మ ఉంది. కనుక ఇక్కడ ఆత్మదేవుడు ఉంటారు మనల్ని పరిశుద్ధాలంకృతంగా తీర్చేద్దరని. కనుక వాక్యబద్ధము ప్రార్థన దువ్వినా పరిశుద్ధాత్ముడు కలిగిన దేవుని మందిరమున పడిన విడిది గదిలో రాకడకు మనము సిద్ధపడాలి. అందుకొరకు మానకుండా దేవుని మందిరానికి రావాలి. మందిరమును మనం ఎప్పుడూ నిర్లక్ష్యము చేయకూడదు. చెప్పండి, మనకు దేవుడిచ్చిన విడిది గది దేవుని మందిరం. పాత నిబంధన గ్రంథంలో మందసం ఎటువంటిదో ఈ కాలంలో మందిరం అటువంటిది. తల్లి ఒడి కంటే చదువుల బడి కంటే గొప్పది దేవుని గుడి. మనము రూపాంతరం పొందడానికి ఉపయోగపడే చక్కటి చోటు దేవుని మందిరం. కనుక దేవుని మందిరమును మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. రూపాంతరం కొరకు మానకుండా మందిరానికి రండి. దేవుని మందిరమును నివసించు వారు ధన్యులండి. దేవుని మందిర ఆవరణంలో ఒక దినము కంటే 1000 దినముల కంటే శ్రేష్టమండి. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే దేవుని మందిర ద్వారమునందుట నాకు ఇష్టము అని భక్తుడు అన్నాడండి. కనుక మందిరమును మనం నిర్లక్ష్యం చేయకూడదండి. మందిరానికి మానకుండా రావాలండి. మందిర అనుభవం కలిగి ఉండాలి. ఈ సందర్భంగా ముగింపులో నేను చెప్పే మాట ఏమిటంటే, మనందరి తీర్మానం ఒకటే ఉండాలి ఈరోజు ఈ అంశాన్ని బట్టి. నెహెమ్యా గారి కాలంలో ప్రజలందరూ చేసిన తీర్మానం, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని తీర్మానం చేశారు. బైబిల్లో ఉన్న విషయం ఇది. అలాంటి తీర్మానం చేసుకోండి, మందిరాన్ని విడవకండి, మందిరానుభవము కలిగి బ్రతికి ధన్యులవ్వండి, రూపాంతరం పొందండి. దేవుడి క్లుప్త వివరములు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమె తలలో ఉంచుకొని మూయండి. ప్రార్థన చేద్దాం. దేవుని మందిరావరణములో ఒక్క దినముగట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని మందిరమును నివసించేవారు ధన్యులు. మందిరానుభవం మనకెంతో మేలు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మందిరానుభవము కలిగి ఉంటాము. రూపాంతర అనుభవం మాకు కావాలి. దేవుని మందిరం అనబడిన విడిది గదులు మేము రాకడకు సిద్ధపడతాం. అనే తీర్మానం కలిగిన వాళ్ళు మీ రెండు చేతులు పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మందిర అనుభవం కలిగి ఉంటాం. మందిరమును నిర్లక్ష్యం చెయ్యం. ఇప్పటివరకు ఎన్నోసార్లు మానేశంగానికి మేము మానం అన్నవాళ్ళు మీ చేతులు పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రభువా, మీకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యమునికి నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకు ప్రతి ఒక్కరు ఆయత్తపరచండి. తీర్మానంతో చేతులు తినబడలు ఉన్నారు, వారి తీర్మానములు స్థిరమగునుగాక. తీర్మానములకు తగిన జీవితములు జీవించే కృపాభిషేకం కృమరించండి. రాకడకు సిద్ధపరచండి. ఈ సభలను అద్భుతంగా మీరు జరిగించండి. అనేకుల్ని స్థలానికి తోడుకురండి. ఈ సభలకు ప్రతిఫలముగా సంఘములు నూతనాత్మలు చేర్చబడునుగాక. సేవ విస్తరించునుగాక. పరిచర్య ప్రభలునుగాక. ప్రతి వ్యతిరేకత పాదపీఠముగా మారిపోవునుగాక. రేపు ఎల్లుండి సభలను కూడా అద్భుతంగా జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.